చాలా బాగుంది సార్, మళ్ళీ ఆయన గ్రేస్ చాలా బాగుంది, సినిమాను నిలబెట్టింది అంతవరకు. రామ్ చరణ్ యాక్టింగ్ హైలైట్ ఇద్దరిలో కంపారిటివ్గా యాక్టింగ్ వైజ్ ఓకే, బట్ ఇట్స్ నాట్ అ గుడ్ మూవీ అండ్ ఇట్స్ నాట్ అ కొరటాల శివాస్ మూవీ అండ్ చిరంజీవి గారు యాక్సెప్ట్ ఎలా చేశారో అర్థమవుతుంది. నిజంగా 400 పెట్టి చూసే సినిమా అయితే కాదన్న అవుట్ రైట్ బ్రో. ఇప్పుడు ఆచార్య మూవీ చూసేసి వచ్చినాను, మొత్తానికి చాలా మంత్స్ వెయిట్ చేసి చూసేసి వచ్చినాను. అంటే మూవీ బాగుందన్నమాట. సో ఎవరికైతే యాక్చువల్లీ సూపర్ డూపర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, హీరో ఎలివేషన్స్ హై లెవెల్లో ఉండాలి, తర్వాత చిరంజీవి గారి ఎలివేషన్స్ కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కావచ్చు, హై లెవెల్లో ఉండాలి, అట్లా కాదనమాట. మూవీ ఏంట్రా అంటే మెసేజ్ ఉందన్నమాట. మూవీ వచ్చేసి ధర్మో రక్షిత రక్షిత అంటాం కదా, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని మళ్ళీ సంరక్షిస్తుంది అంటాం కదా. సో అలా ఉందన్నమాట మూవీ వచ్చేసి. అంటే మనం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ఏం చెప్తాం చెప్పండి, అప్పట్లో యూత్కి వచ్చేసి చిరంజీవి గారి మాస్టర్ అనమాట. సో ఇప్పుడు యూత్ కూడా చిరంజీవి గారి ఆచార్య, మారింది టైటిల్స్ మాత్రమే కానీ ఆయన యాక్టింగ్ కావచ్చు, ఆయన కామెడీ కావచ్చు, ఆయన గ్రేస్ కావచ్చు, ఆయన స్టైల్ కావచ్చు, ఆయన కరిష్మా కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, సో ఏమాత్రం మారలేదు, తగ్గిండేదే లేదు. ఇంకా రామ్ చరణ్ గారి విషయానికి వస్తే మనము లైక్ అంటే మొన్ననే ట్రిపుల్ ఆర్లో, 1 మంత్ ముందు ట్రిపుల్ ఆర్లో వచ్చేసి భీమ్ ఈ నక్కల వేడ ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పద అన్నారు. సో ఇప్పుడు వచ్చేసి ధర్మస్థలికి ఆపద వస్తే అది జయించడానికి అమ్మోరు తల్లి మాలు ఆవహించి మమ్మల్ని ముందుకు పంపుద్ది అన్నారనమాట. సో అదే ఇంటెన్సిటీ రామ్ చరణ్ గారు బాగా క్యారీ చేస్తారనమాట మూవీ అంతా కూడా. లైక్ మూవీ హైలైట్స్ విషయానికి వస్తే నాకు ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది బ్రో, అది రథం లాగే సీన్ అనమాట, మేము రాయలసీమలో తేరు అంటాము, ఆ సీన్ కావచ్చు కొంచెం ఎమోషనల్గా ఉంటుంది అనమాట. సో ఇంటర్వెల్ బ్యాక్ వచ్చేసి చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఇద్దరు ఒకే డైలాగ్ చెప్తారనమాట రామ్ చరణ్ ఇంట్రడక్షన్ అప్పుడు. లైక్ దివ్య వనం ఒకవైపు, తీర్థ జలం ఒకవైపు, నడుమల పాదగట్టమంటారు. సో ఆ షాట్ వచ్చినప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ సెకండ్ హాఫ్లో చిరంజీవి గారి కామెడీ ఉంటుంది అనమాట, పోలీస్ సెక్యూరిటీ వేసుకుని, పోలీస్ డ్రెస్ వేసుకుని సెక్యూరిటీకి వచ్చినప్పుడు అది కావచ్చు, లేకపోతే భలే బంజారా సాంగ్ కావచ్చు, రామ్ చరణ్ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసినప్పుడు ఆ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఓవరాల్గా నేను ఒకటే చెప్తాను బ్రో ఏంటంటే, లైక్ ఈ మూవీ వచ్చేసి ఎవరైతే ఒక మంచి మెసేజ్ ఎలిమెంటెడ్ మెసేజ్ అంటే కొరటాల శివ గారి మూవీస్ ఎలా ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మెసేజ్ కూడా ఏదో ఒకటి ఉంటుంది అనమాట, సొసైటీకి ఏదో ఒకటి చేయాలి అని. సో ఆ మెసేజ్ కోసం రావచ్చు అనమాట మూవీ వచ్చేసి, డెఫినెట్లీ బాగుంది. సో హ్యాపీగా చూడొచ్చు. అంటే నా సార్ మూవీ ఎలాగుందంటే ఖైదీ నెంబర్ 150 కాదు, ఈ పిక్చర్ ఆడేది 150 అండ్ అబౌ చించి పారేశారు అనమాట, చాలా చాలా బాగుందండి, సూపర్ సూపర్ సూపర్. చాలా బాగుంది మూవీ, నాకు మెగాస్టార్ యాక్టింగ్ నచ్చింది చిరంజీవి గారిది. ఆయన ఈ ఏజ్లో కూడా డ్యాన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు, అప్పట్లో ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు. చాలా బాగుంది మూవీ, అయితే చూడొచ్చు.